అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ మావోయిస్టుల చేతిలో హతమవడంతో మన్యమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లోని విశాఖ ఏజెన్సీలో మావోల ఉనికి తగ్గిందనుకునే సమయంలో ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేని హత్య చేయడం సంచలనం కలిగించింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే నేతలు ప్రచారాన్ని ప్రారంభించి మారుమూల ప్రాంతాల్లోకి వెళుతూ ఓట్లు అడిగే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనతో నేతలకు టెన్షన్ పట్టుకుంది. అధికార పార్టీ నేతలే కాదు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే మావోయిస్టులు ఈసారి కూడా ముందస్తు ఎన్నికలను బహిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వీరు ముందస్తు ఎన్నికలపై గురిపెట్టినట్లు సమాచారం. తాజాగా జట హత్యలతో భద్రాచలం ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. పల్లెల్లో జనం భయాందోళనకు గురవుతున్నారు. జూలైలో మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి రాజ్కుమార్ అలియాస్ అరుణ్ ఎన్కౌంటర్ తర్వాత చర్ల మండలం కుర్నపల్లిలో గిరిజనులపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గిరిజనుడు ఇర్ఫా వెంకటేశ్వర్లు మృతి చెందారు. మావోయిస్టుల చర్యలతో పోలీసులు ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. మాకు సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఓ పక్క ఈ టెన్షన్ కొనసాగుతుండగానే ఛత్తీస్గఢ్ లో భారీ డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మందు పాత్రలు, పైప్ బాంబులు వంటివి కనుగొన్నారు. 7 మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మావోయిస్టు కుట్రను పోలీసులు ఛేదించారు. మావోయిస్టుల నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. మన్యంలో పోలీసులు నిత్యం అప్రమత్తంగానే ఉంటున్నారు. జంట హత్యలతో మరింత అప్రమత్తమై భద్రత పెంచారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యలు లేవని పోలీసులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.